హాయ్ అండి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ హనుమాన్ జయంతి. ఫేస్బుక్ లైవ్కి వద్దాం అంటే అస్సలు కుదురుకోకుండా ఉంది. నా సెల్ ఛార్జింగ్ పాయింట్ చాలా డల్గా ఉండడం వల్ల త్వరగా మాట్లాడేస్తున్నాను. రేపు ప్రమాణ స్వీకారం ప్రభుత్వం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్. కొత్త ప్రభుత్వం అలాగే కొత్త పథకాలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఏదైతే పబ్లిక్ కానివ్వండి, అదర్ పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, మీరు ఏదైతే కొత్త నవరత్నాలు ఏవో చేస్తామన్నారు కదా, అందులో మొట్టమొదటిది ప్రత్యేక హోదాను తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచినా ప్రభుత్వం అలాగే జనాలు అందరూ సుఖ సంతోషాలతోనే ఉండాలి, అదే అందరూ కోరుకునేది. ఓకే, నేను ఎక్కువగా మాట్లాడలేను ఎందుకంటే మేము ఓడిపోయినామనే బాధలో చాలా ఉండడం వల్ల నేను ఎక్కువ దీని గురించి స్పందించట్లేదు. బట్ రేపు మీరు జరిగే ఏదైతే ఉందో ప్రమాణ స్వీకారం కరెక్ట్గా ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకురండి. అలాగే అండ్ అగైన్ మీరు చెప్పిన నవరత్నాల్లో ఖచ్చితంగా తీసుకొస్తారనుకుంటున్నారు. నైన్ ఏదైతే చెప్పారో అవి తీసుకొస్తారో, లేకపోతే నవరత్న ఆయిల్ మా తలకి పూస్తారో అది మీకే తెలియాలి. ఓకే, ఫర్ ఎనీవే ఆల్ ద బెస్ట్ ఫర్ రేపు ప్రమాణ స్వీకారానికి. థ్యాంక్ యూ గైస్. నేను మళ్ళీ వచ్చి లైవ్కి మాట్లాడతా 6:00. 6:00 రాకోకుండా సాటర్డే కంపల్సరీ లైవ్కి వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. జనసేన వీర మహిళలందరి తరఫున, జనసేన టీం అందరి తరఫున చెప్తున్నాను. అలాగే ఎవరు జనసేన ఓడిపోయిందని మధ్యలో క్యాస్ట్ని లాక్ రావద్దండి. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, జనసేన ఓడిపోయినంత మాత్రాన ఎవరు ఎటువంటి బాధపడకండి. 100 కూడా ఒక్క అంకతోనే మొదలవుతుంది. ఒక సీట్ వచ్చింది అంటే మనం ఎటువంటి డబ్బు లొంగుకోకోకుండా జనసేన గెలిచింది. ఎవరు ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఓటర్స్. ఈరోజు ఓడిపోయినామంటే రేపు 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది. ఎనీవే బాయ్ గైస్. ఎందుకంటే నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళి వచ్చాను, బయట చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా 2-3 డేస్లో హైదరాబాద్కి వెళ్ళాలి. సాటర్డే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నేను సాటర్డే లైవ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి, ఎందుకు జనసేనకి ఎంత తక్కువ ఓట్లు వచ్చాయో. అంతవరకు నేను లైవ్ మాట్లాడదలుచుకోలేదు. బట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నారు కాబట్టి ఆయనకి చిన్న రిక్వెస్ట్, మిమ్మల్ని జనాలు ఎంతగానో నమ్మి మీకు ఓటేశారు, వాళ్ళకు మీరు న్యాయం చేయాలి. మీరు డబ్బు ఇచ్చి ఓటేపించుకున్నారో లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఓటు గెలిచారో అవన్నీ మాకు అనవసరం లేదు. కానీ గెలవడం అయితే గెలిచారు, జనాలకి మీరు మేలు చేస్తారని కోరుకుంటున్నా. బాయ్ గైస్, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.